హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం మాట్లాడుకుందాం ఒక ఇంపార్టెంట్ టాపిక్ గురించి, ఒక ఇంపార్టెంట్ ప్రదేశం గురించి మీకు చెప్పబోతున్నా. దాని పేరే శ్రీలంక. శ్రీలంకలో ఏమేమి ఉంటాయి, దాంట్లో అమేజింగ్ థింగ్స్ ఏముంటాయి, చాలా షాకింగ్ ఫ్యాక్ట్స్ అనేది ఉన్నాయి ఈ వీడియోలో. సో ఈ వీడియో ఎండ్ వరకు చూస్తే మీకు శ్రీలంక గురించి కంప్లీట్ నాలెడ్జ్ అనేది వస్తుంది. సో వీడియో స్టార్ట్ చేసే ముందు మా ఛానల్కి లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్ బెల్ కూడా నొక్కుర్రి. చలో ఇక స్టార్ట్ చేద్దాం వీడియో. ఫ్రెండ్స్, ఇండియా నుంచి 300 కిలోమీటర్స్ దూరంలో ఉంది ఒక ద్వీపం, దాని పేరే శ్రీలంక. ఒకవేళ మీరు వరల్డ్ మ్యాప్ నుంచి ఈ కంట్రీని వెతకాలనుకుంటే అది ఒక డాట్ లాగా కనిపిస్తుంది మీకు. అయితే శ్రీలంక వరల్డ్లోనే అందరికన్నా బ్యూటిఫుల్ డాట్ అన్నమాట. ఇంకా దీన్ని పర్ల్ ఆఫ్ ద ఇండియన్ ఓషన్ కూడా అంటారనమాట, అంత బ్యూటిఫుల్ ఉంటుంది ఐలాండ్. సో ఈ దేశం ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ మనం తెలుసుకుందాం. ఫ్రెండ్స్, శ్రీలంక ఒక ఆఫీషియల్ పేరు డెమోక్రటిక్ సోషలిస్ట్ రిపబ్లిక్ ఆఫ్ శ్రీలంక. ఈ శ్రీలంక ఎలాంటి కంట్రీ అంటే, ఒకప్పుడు ఇక్కడ ఎలాంటి రాజా అనేది ఉండేవాడు కాదంట, కాకపోతే ఒక రాణి అనేది రాజ్యం ఏలుతుండే ఇక్కడ. అయితే ఇలా సాగుతున్న కొన్ని సంవత్సరాల తర్వాత సౌత్ ఇండియన్, అంటే మన దేశంలో ఉన్న సౌత్ ఇండియన్ రాజులు అక్కడికి పోయి అక్కడ ఆక్రమించుకురు అనమాట, ఆక్రమించి కబ్జా చేసిర్రు. 16th century పోర్చుగల్ వాళ్ళు ఇక్కడికి వచ్చిర్రు అనమాట. ఎందుకు వచ్చిర్రు అంటే బిజినెస్ కోసం వచ్చిర్రు వాళ్ళు. ఎక్కడ వచ్చిర్రు అంటే కొలంబియాకి వచ్చిర్రు అనమాట. అయితే వాళ్ళు శ్రీలంక ఒక రాజధాని క్యాండీని చేసి పడేసారు. అయితే 16th century హోలాండ్ యొక్క రాజులు దీన్ని కబ్జా చేసి ఉంచినుండే. అయితే ఆ తర్వాత 140 years తర్వాత బ్రిటిష్ వాళ్ళు వచ్చి ఇండియన్ ఆక్రమించినట్టే బ్రిటిష్ వాళ్ళు శ్రీలంక కూడా ఆక్రమించుకున్నారు. అయితే ఫైనల్లీ అప్పుడు ఇండియాకి ఇండిపెండెన్స్ దొరికినప్పుడు శ్రీలంక కూడా బ్రిటిష్ వాళ్ళతోనే కంప్లీట్ ఇండిపెండెన్స్ అనేది దొరికింది అనమాట అదే టైంలో. అయితే ఇండియా యొక్క ఇండిపెండెన్స్ తర్వాత 1 year తర్వాత ఇయర్ 1948 కి శ్రీలంక అనేది వాళ్ళ ఇండిపెండెన్స్ ని ఆఫీషియల్ గా డిక్లేర్ చేసింది. ఇయర్ 1972 దాకా శ్రీలంక యొక్క పేరు సిలోని అని ఉంటుండే అనమాట ఫస్ట్. ఇంకా దీన్ని సిలోన్ అనే పేరుతోనే పిలుస్తుండే అనమాట. అయితే తర్వాత దీని యొక్క పేరు మార్చి శ్రీలంక అని పెట్టిర్రు. ఒకవేళ శ్రీలంక యొక్క ఏరియా గురించి మనం మాట్లాడితే, శ్రీలంక యొక్క మొత్తం ఏరియా 65,610 square kilometers ఫైలాంచి ఉంది. అయితే వరల్డ్ లో ఏరియా లెక్కలో చూసుకుంటే దీని యొక్క నంబర్ 120 వస్తుంది అనమాట ర్యాంక్. ఇంకా పాపులేషన్ కి చూసుకుంటే శ్రీలంక యొక్క పాపులేషన్ వరల్డ్ లో 59th లో వస్తుంది. శ్రీలంక యొక్క మొత్తం పాపులేషన్ 2,16,70,000 దాకా ఉంది అనమాట. ఇంకా శ్రీలంకని క్యాపిటల్ ఆఫ్ టీ అంటే కూడా తప్పు కాదు. ఎందుకంటే ఇండియా, చైనా, కెన్యా తర్వాత ఎక్కువ టీ ఉత్పన్న చేసే కంట్రీ ఇదే అనమాట. ఆ 3 countries తర్వాత ఈ కంట్రీయే దునియాలో చాలా మాత్రం టీ ప్రొడ్యూస్ చేసి పంపిస్తుంది అనమాట, ఎక్స్పోర్ట్ చేపిస్తుంది. ఈ దేశం దునియాలో ఒక 20% టీని ప్రొడ్యూస్ చేస్తుంది అనమాట. ఇక్కడ ఇంకో విషయం కూడా చెప్తుంటారు, దునియాలోనే అందరికన్నా పాత రేడియో స్టేషన్ శ్రీలంకలోనే ఉందంట. అయితే వీళ్ళకంటే ముందు యూరోప్ లో స్టార్ట్ అయిన రేడియో స్టేషన్ తర్వాత జస్ట్ 3 years తర్వాత, అంటే ఇయర్ 1923 అది స్టార్ట్ అయింది అనమాట. ఇక్కడ శ్రీలంక ఎండ్లో లెక్క పెడతారంటే వరల్డ్ లో పవర్ఫుల్ పాస్పోర్ట్స్ ఉంటాయి కదా, వాళ్ళ లెక్కలు వస్తుంది అనమాట. ఎందుకంటే ఒకవేళ శ్రీలంకన్ పాస్పోర్ట్ ఉంటే వాళ్ళు 47 countries వితౌట్ వీసా తిరగొచ్చు అనమాట. సో ఇది కాకుండా సింగపూర్, మాల్డీవ్స్, ఈ కంట్రీస్ లో ఉన్నోళ్ళు శ్రీలంకలో వితౌట్ వీసా తిరగొచ్చు అనమాట. దునియాలో అందరికన్నా ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ అయ్యే సమ్మానం కూడా శ్రీలంకకే దక్కింది. ఎందుకంటే లేడీ ప్రైమ్ మినిస్టర్ శ్రీమావి బందర్ నాయకి అని ఈమె 1960 అక్కడ ప్రైమ్ మినిస్టర్ అయింది. ఇది దునియాలోనే అందరికన్నా ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్, లేడీ ప్రైమ్ మినిస్టర్. ఒకవేళ మీరు ఏమైనా మంచి టూర్ కోసం ప్లాన్ చేస్తే మీరు శ్రీలంక పోవచ్చు. అక్కడ పోతే ఫుల్ ఎంజాయ్మెంట్ చేసుకోవచ్చు అనమాట, మస్తు అంటే మస్తు మజా వస్తుంది. అక్కడ బ్యూటిఫుల్ బీచెస్, ఇంకా కొబ్బరి చెట్లు ఫుల్ అట్రాక్షన్ ఇస్తాయి అనమాట. ఇంకా అక్కడ చెట్లకు వేలాడదీసే జాలీ జూలు ఉంటాయి కదా, అవి కూడా మస్తు అట్రాక్షన్ ఇస్తాయి అనమాట. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే శ్రీలంకలో మీకు పెద్ద పెద్ద రిసార్ట్లు ఏం దొరకవు, జస్ట్ ఏంటంటే అక్కడ మీకు బ్యూటిఫుల్ బీచెస్ మాత్రమే దొరుకుతాయి. ఒకవేళ మనం ఎడ్యుకేషన్ గురించి మాట్లాడితే శ్రీలంకలో ఏషియాలో అందరికంటే ఎక్కువ ఎడ్యుకేటెడ్ ఉన్న పర్సంటేజ్ కంట్రీ అంటారు అనమాట. అయితే ఎడ్యుకేషన్ లో అబ్బాయిల కంటే అమ్మాయిలే ఎక్కువ పర్సంటేజ్ ఉన్నారంట. ఇంకా ఇక్కడ అమ్మాయిలు 99% వెల్ ఎడ్యుకేటెడ్ అంటారంట. ఆ దేశంలో లిటరసీ రేట్ 92% కంటే ఎక్కువ ఉంది. అంతేకాకుండా ఈ దేశంలో పెద్ద పెద్ద 20 universities కూడా ఉన్నాయంట. గా యూనివర్సిటీస్ లా హైయర్ ఎడ్యుకేషన్ ఇస్తారనమాట. శ్రీలంకలో అందరికంటే ఎక్కువ ఇష్టపడే స్పోర్ట్, ఎక్కువ ఆడే స్పోర్ట్ క్రికెట్ అనమాట. కాకపోతే శ్రీలంక యొక్క నేషనల్ గేమ్ వాలీబాల్ అనమాట. శ్రీలంక సౌత్ ఏషియాలో ఒక మొట్టమొదటి కంట్రీ. వాళ్ళు 3G ఇంకా 4G యొక్క యూసేజ్ అందరికన్నా ఫస్ట్ స్టార్ట్ చేసారు ఏషియాలో. ఇప్పుడున్న ఫేమస్ బాలీవుడ్ స్టార్ల జాక్లిన్ ఫెర్నాండెస్ కూడా ఒక ఫేమస్ స్టార్ ఇండియాలో, బాలీవుడ్ లో రైట్.
అయితే ఆమె పుట్టింది కూడా శ్రీలంకలోనే. వరల్డ్ లో శ్రీలంక అందరికంటే ఎక్కువ దాల్చిన చెక్క ప్రొడ్యూస్ చేస్తుండే అనమాట. అది ఉత్పన్నం చేసి బయట దేశాలకు కూడా ఎక్స్పోర్ట్ చేస్తారు వాళ్ళు. అయితే ఇప్పుడు ఏంటంటే చైనా ఇంకా ఇండోనేషియా శ్రీలంకను బీట్ చేసింది. శ్రీలంక థర్డ్ ప్లేస్ లో ఓడిపోయింది. ఇప్పుడు శ్రీలంక యొక్క జీడిపి గురించి మాట్లాడదాం. శ్రీలంక యొక్క మొత్తం జీడిపి 92 బిలియన్ యుఎస్ డాలర్స్ ఉంది. ఇంకా జీడిపి లెక్కలో చూసుకుంటే శ్రీలంక యొక్క ర్యాంక్ 65th ర్యాంక్ లో వస్తుంది. శ్రీలంక యొక్క జీడిపిలో 60% జీడిపి సర్వర్ సెక్టర్స్ నుంచి వస్తుందంట. 28% ఇండస్ట్రియల్ సెక్టర్ నుంచి, ఇంకా లాస్ట్ 12% అగ్రికల్చర్ సెక్టర్ నుంచి వస్తుందంట. అంతేకాదు ఇండియా శ్రీలంక యొక్క పెద్ద ట్రేడింగ్ పార్ట్నర్ కూడా అంట. లయన్ శ్రీలంక యొక్క నేషనల్ యానిమల్, అందుకే లయన్ ఒక పిక్చర్ శ్రీలంక యొక్క ఫ్లాగ్ లా మనకు కనిపిస్తుంది. బ్లూ వాటర్ లిల్లీని శ్రీలంకని నేషనల్ ఫ్లవర్ అంటారు. ఐరన్ వుడ్ ని శ్రీలంక యొక్క నేషనల్ ట్రీ అంటారు. శ్రీలంకన్ జంగల్ ఫాల్ కి నేషనల్ బర్డ్ అని అంటారు. శ్రీలంక యొక్క కాలింగ్ కోడ్ +84. ఇంకా డొమైన్ నేమ్ వచ్చేసి .lk. ఇప్పటి నుంచి ఒకవేళ 300 ఇయర్స్ బ్యాక్ మనం మాట్లాడుకుంటే శ్రీలంకలో 100% హిందువులే ఉంటుండే, వాళ్ళ దేవతలను పూజిస్తుండే. కానీ తర్వాత మెల్లమెల్లగా బుద్ధిజం అనేది ఇక్కడ ఫైలాంచడం మొదలెట్టింది. ఫైలాంచి ఈ రోజు శ్రీలంకలో 72% బుద్ధిజం ఉంటే 12.6% హిందువులు, 9.7% ముస్లిమ్స్ ఉన్నారు, ఇంకా మిగిలిన 7.4% క్రిస్టియన్స్ ఉన్నారు. ఇక్కడ శ్రీలంకలో యూజ్ అయ్యే కరెన్సీని శ్రీలంకన్ రూపీ అంటారు అనమాట. ఇంకా ఇండియన్ రూపీని కంపేర్ చేసుకుంటే ఇండియా ఒక 1 రూపీ, అక్కడ 2.50 రూపీస్. శ్రీలంకలో ఇండియా లెక్కనే ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ పోవాలంటే ఆటోని యూజ్ చేస్తారు అన్నమాట. ఇంకా అన్ని ఆటోలు కూడా ఇండియా నుంచి అక్కడికి ఎక్స్పోర్ట్ అవుతాయి. ఇంకా ఆటోలోనే అక్కడ భాషలో టిమ్టిమ్ అంటారంట. దునియాలో అందరికన్నా ఓల్డెస్ట్ ట్రీ కూడా శ్రీలంకలోనే ఉన్నది. అది 2000 సంవత్సరం పాతదంట. ఈ దేశంలో యావరేజ్ లైఫ్ అంటే బతికేటోలు 79.9 ఇయర్స్ అంట. చాలా ఎక్కువ కదా. మొత్తం వరల్డ్ లో కంపేర్ చేసుకుంటే ఇది 10% ఎక్కువ. ఇప్పుడు మనం శ్రీలంక యొక్క రాజధాని గురించి మాట్లాడుకుందాం. శ్రీలంక యొక్క రాజధాని తరిజే వద్నపురి అంటారంట. ఈ దేశంలో అందరికన్నా పెద్ద సిటీ కొలంబో సిటీ. కొలంబో అనేది చాలా బ్యూటిఫుల్ సిటీ అనమాట. ఇక్కడ ఉన్న పాపులేషన్, ఈ కొలంబో సిటీ యొక్క పాపులేషన్ 6,55,000 ఉంది. ఈ సిటీ యొక్క పేరు ఫస్ట్ పోర్చుగల్ వాళ్ళు పెట్టిర్రు. ఎప్పుడు పెట్టిరంటే 15th సెంచరీలో పెట్టిర్రంట. ఇప్పుడు శ్రీలంకలో మాట్లాడే భాషల గురించి మనం మాట్లాడుకుందాం. శ్రీలంకలో అందరికంటే ఎక్కువ మాట్లాడే భాష సన్హాలి. ఇక ఆ తర్వాత మాట్లాడే భాషలు తమిళ్, ఇంకా ఇంగ్లీష్ అనమాట. శ్రీలంకలో ఒక కొండ ఉంది, దాన్ని ఏమంటారు అంటే ముస్లింస్ ఫస్ట్ అల్లా యొక్క పైల నబి అక్కడే కదం పెట్టిండని. ఇంకా బుద్ధిజం వాళ్ళు ఏమంటారు అంటే అందరికన్నా ఫస్ట్ బుద్ధుడే ఇక్కడ కదం పెట్టిండని. అయితే హిందువులు ఏమంటారు అంటే ఈ ప్లేస్ లో అందరికన్నా ఫస్ట్ లార్డ్ శివుడు కదం పెట్టిండని, అంటే అడుగు పెట్టిండని. శ్రీలంకలో ఇప్పుడు కూడా 30,000 కన్నా ఎక్కువ ఎలిఫెంట్స్ ఉన్నాయి. ఇది ఒకవేళ కంపేర్ చేసుకుంటే దునియాలో వేరే దేశాల కంటే చాలా ఎక్కువ అనమాట. అయితే ఈ దేశంలో ఒక విచిత్రం ఏంటంటే, నువ్వు మనిషిని చంపితే నీకు ఉరి శిక్ష పడుతుందో లేదో తెలియదు, కానీ ఒకవేళ నువ్వు అక్కడ ఎంగుని చంపినావుకో నీకు ఉరి శిక్ష మాత్రం ఖాయం. శ్రీలంకలో 22 నేషనల్ పార్క్స్ కూడా ఉన్నాయి. అవి మొత్తం శ్రీలంక యొక్క 26% ఆక్యుపై చేసుకుంటాయి. అండ్ అందరికంటే ఇంపార్టెంట్ నేషనల్ పార్క్ యాలా నేషనల్ పార్క్. శ్రీలంక ఇండియన్ ఓషన్ కి చాలా దగ్గరలో ఉన్నందుకు ఇక్కడ చాలా మాత్రమైన వాటర్ ఫాల్స్ ఉన్నాయి. వీటి సాయంతో శ్రీలంక వాళ్ళు ఎలక్ట్రిసిటీని ఉత్పన్నం చేస్తారు అనమాట. ఫ్రెండ్స్, ఒకవేళ మీరు శ్రీలంకలో ఏదైనా హోటల్లో పోవాలనుకుంటే మీరు మీ లగేజ్ ని తీసుకొని పోకుర్రి. ఎందుకంటే శ్రీలంకలో ఉన్న ప్రతి హోటల్ హోటల్ కాదు, అవి రెస్టారెంట్ ఉండొచ్చు, బార్ కూడా ఉండొచ్చు, ఇంకేమైనా ఉండొచ్చు. ఎందుకంటే దునియాలో ఇది ఫస్ట్ దేశం, అక్కడ రెస్టారెంట్ ధాబా బార్ ని కూడా హోటలే అని పిలుస్తారు అనమాట. సో హోటల్ అనేది ప్రతిది హోటల్ కాదు, జర జాగ్రత్తగా పోవాలి మనం. ఈ దేశంలో మీకు చిన్న పెద్ద మొత్తం కలిపి 130 రివర్స్ ఉన్నాయి. అయితే ఇందులో అందరికంటే లాంగెస్ట్ రివర్ మొహాలి రివర్. సో ఫ్రెండ్స్, ఇవి శ్రీలంక యొక్క మోస్ట్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్ బెల్ కూడా నొక్కుర్రి. మరిన్ని వీడియోస్ తో మీ ముందుకు వస్తే అప్పటి వరకు టేక్ కేర్, బై బాయ్.